కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1938-1939 సంవత్సరాలలో 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారని అన్నారు. ఆయన తన జీవితమంతా భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికే అహర్నిశలు పాటుపట్టారని కొనియాడారు. ఐఏఎస్ చదివి ప్రభుత్వ ఉద్యోగం వదిలి స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. జయంతి తప్ప వర్ధంతి లేని మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఆయన ఆనాడు స్వరాజ్యం కోసం పోరాడారని నేడు మనం స్వరాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తన్న, రామకృష్ణ, నరసింహారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు, గొప్ప దేశభక్తుడు. తన జీవితమంతా భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించేటందుకు తన జీవితాన్ని ధారబోసినటువంటి దేశభక్తుడు. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను దేశానికి స్వాతంత్రం ఇస్తానని చెప్పినటువంటి ధీరుడు. ఐసీఎస్ చదివి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయ ఉద్యమంలో ప్రవేశించినటువంటి దేశభక్తుడని. పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్ప జాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టు భారత స్వాతంత్ర ఉద్యమంలో అటు జాతిపిత మహాత్ముడు, ఇటు విప్లవ వీరకిశోరం నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళ ఇద్దరి దారులు వేరైనప్పటికీ లక్ష్యం మాత్రము, గమ్యం మాత్రము ఒకటే. ఆ లక్ష్యమే భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టడం. ఏఐసిసి అధ్యక్షునిగా 1938-1939 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఏఐసిసి అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. జయంతే తప్ప వర్ధంతి లేనటువంటి మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. కాబట్టి జయంతే తప్ప వర్ధంతి లేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆనాడు ఆయన దేశ స్వరాజ్యం కోసం కృషి చేశాడు. ఈరోజు ఆయనతో స్ఫూర్తి పొంది సురాజ్యం కోసం ఈరోజు పాటుపడాల్సిన బాధ్యత నేటి సమాజం మీద, నేటి తరాన్ని మీద ఉంది. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తితో సురాజ్యం కోసం పాటుపడదామని కాంగ్రెస్ పార్టీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము.